59 ఆంధ్రప్రదేశ్ పంచాయతీల చట్టం. ఈ చట్టం నుండి గత పరీక్షలో 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఏమి చేయంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లా బోర్డులు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఏ సంవత్సరంలో రద్దు కాబడినవి అని ప్రశ్న అడిగాడు. 1958లో జిల్లా బోర్డును రద్దుపరిచి 59లో దాని స్థానంలో జిల్లా పరిషత్తులను తీసుకురావడం జరిగింది. ఏ చట్టం పేరుతో? 1959 పంచాయతీల చట్టం పేరుతో. అంటే 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీల చట్టంలో 2 అంచెలతో కూడినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సును అనుసరించి 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని, 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ ని 1959 నుంచి మనం ప్రారంభించాం. అయితే 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 1 పంచాయతీ సమితి, 2 జిల్లా పరిషత్, 3 గ్రామ పంచాయతీ ఏర్పడాలి కదా. కానీ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మద్రాసు ప్రభుత్వం 1950లో చేసిన గ్రామ పంచాయతీల చట్టాన్ని, 1950 గ్రామ పంచాయతీల చట్టాన్ని ఆధారంగా గ్రామ పంచాయతీలను మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే 1959 పంచాయతీల చట్టంలో ప్రత్యేకించి గ్రామ పంచాయతీల గురించి, విలేజ్ పంచాయతీస్ గురించి మనకి స్పష్టంగా పేర్కొనబడలేదు. ప్రధానంగా 2 భాగాలుగా వర్గీకరించుకున్నాం. మొదటిది ఏంటంటే పంచాయతీ సమితి, 2 జిల్లా పరిషత్. కాబట్టి 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్లో పంచాయతీ సమితి యొక్క నిర్మాణం ఎలా ఉంది? హౌ ద పంచాయత్ సమితీస్ ఆర్ బ్లాక్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1959 పంచాయతీరాజ్ యాక్ట్. దాని టోటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది మనం అధ్యయనం చేస్తే, మొదటిది అధ్యక్షుడు. అధ్యక్షుని యొక్క ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరిగేది, ఇండైరెక్ట్ ప్రాసెస్ లో జరిగేది. అంటే పంచాయతీ సమితికి ప్రజలు సభ్యులని ఎన్నుకుంటే ఆ సభ్యులందరూ తమలో ఒకటిని పంచాయతీ సమితికి అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు. అంటే పంచాయతీ సమితి అధ్యక్షుని యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక, ఇండైరెక్ట్ ఎలక్షన్ అవుతుంది. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పంచాయతీ సమితిలో సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక. అంటే వయోజనులైనటువంటి ఎవరికైతే అడల్ట్ ఫ్రాంచైజ్, ఎవరికైతే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉన్నదో, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉన్నదో, వారు తమ పవిత్రమైన ఓటు ద్వారా పంచాయతీ సమితిలో ఉన్న సభ్యుల్ని ఎన్నుకునేవారు. ఈ సభ్యులందరూ తమలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగేది. అంటే అధ్యక్షుడి ఎన్నిక పరోక్షమైంది, సభ్యుల ఎన్నిక ప్రత్యక్షమవుతున్నది. పంచాయతీ సమితి యొక్క చైర్మన్ ఎన్నిక డైరెక్ట్ ఎన్నిక, బట్ సభ్యుల యొక్క ఎన్నిక, సారీ, పంచాయతీ సమితి చైర్మన్ ఎన్నిక ఇండైరెక్ట్ ఎన్నిక, సభ్యుల యొక్క ఎన్నిక డైరెక్ట్ ఎన్నిక అవుతుంది. నెక్స్ట్, పదవీరీత్యా సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్, పదవీరీత్యా సభ్యులు కొంతమంది ఉండేవారు. అంటే ఆ పంచాయతీ సమితి బ్లాక్, ఆ బ్లాక్ పరిధిలో ఎవరైతే శాసనసభ సభ్యులు ఉన్నారో,
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎవరైతే శాసనసభ సభ్యులు ఉన్నారో, ఎవరైతే పార్లమెంటరీ సభ్యులు ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారో, రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు, వీళ్ళంతా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ గా పంచాయతీ సమితికి హాజరవుతుంటారు. ఇది అనదర్ ఇంపార్టెంట్. సో 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి పదవి రీత్యా సభ్యత్వం కలిగిన వారు ఎవరని ప్రశ్న అడగచ్చు. సో ఇక్కడ మనం లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్ లో సభ్యత్వం కలిగినటువంటి వారు, ఈ పంచాయతీ సమితి పరిధిలో, ఈ బ్లాక్ యొక్క పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఎక్స్ అఫీషియో మెంబర్స్. వాళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా సభ్యత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్స్ ని కోఆప్టెడ్ మెంబర్స్ నియామకం చేయడం జరిగింది. కోఆప్టెడ్ మెంబర్స్ ని ఏ ప్రాతిపదిక మీద నియామకం చేశాం అని చూస్తే, కోఆప్టెడ్ మెంబర్స్ ప్రధానంగా ప్రజాజీవనములో అనుభవం కలిగినటువంటి ఇద్దరు సభ్యులు, పబ్లిక్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఉండి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి ఇద్దరు సభ్యులని. ఎవరై ఉండాలి వీళ్ళు? ఎస్సీ ఎస్టీ లేదా మహిళా వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులని కోఆప్ట్ చేయటం జరిగేది. అంటే వారు వారి వైపు నుంచి ప్రాతినిధ్యాన్ని నియామకము ద్వారా, కోఆప్టెడ్ సభ్యులు ఎన్నిక ద్వారా రారు, నియామకము ద్వారా. కోఆప్టెడ్ మెంబర్స్ జస్ట్ అపాయింటెడ్, నాట్ ఎలెక్టెడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రజాజీవనములో అనుభవం కలిగినటువంటి ఇద్దరు సభ్యులు, ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఉమెన్, మహిళలందరూ కూడా దీనికి ఈ గోవకు వస్తారు. సో ఎంతమంది సభ్యులయ్యా? 2 మెంబర్స్. దే వర్ అపాయింటెడ్, నాట్ ఎలెక్టెడ్ బై ది పీపుల్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, మరి పంచాయతీ సమితి యొక్క పాలనా పరమైనటువంటి బాధ్యతను తీసుకోవడానికి ఎవరు కావాలి? బిడిఓ, పాలనాపరమైన బాధ్యత, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తి ఎవరయ్యా? బిడిఓ తీసుకుంటాడు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ తీసుకుంటాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సమితుల అభివృద్ధి కోసం నియామకము చేసినటువంటి అధికారి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాడు. సో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటాడు? ఇతను సాధారణంగా ఆ పంచాయతీ సమితి పరిధిలో తీర్మానాలు చేసినప్పుడు ఎవరు చేస్తారు? పంచాయతీ సమితిలో ఉన్నటువంటి అధ్యక్షుడు, సభ్యులు, పదవి రీత్యా సభ్యులు, కోఆపరేట్ సభ్యులు, వీళ్ళందరితో పంచాయతీ సమితి సమావేశాలని ఏర్పాటు చేస్తుంది, కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది, అసెంబ్లీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అసెంబ్లీస్ లో జరిగినటువంటి చర్చల ఫలితంగా, డిస్కషన్స్ ఫలితంగా వచ్చేటువంటి తీర్మానాలని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరిది? బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ది. అంటే పంచాయతీ సమితిలో చేసిన తీర్మానాలను అమలు చేయే వ్యక్తి బిడిఓ. కాబట్టి పంచాయతీ సమితి పరిధిలో వాస్తవమైన కార్యనిర్వహణాధికారి, హూ ఈస్ ద డిఫాక్టో ఆఫీసర్ ఆఫ్ ద బ్లాక్ సిస్టమ్ అని ప్రశ్న అడిగితే, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిఫాక్టో ఆఫీసర్, వాస్తవమైన కార్యనిర్వహణాధికారి అంట. వాస్తవమైన కార్యనిర్వహణాధికారి, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఎస్, కాబట్టి పంచాయతీ సమితిలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తాడు? పంచాయతీ సమితి చేసినటువంటి రెజల్యూషన్స్ ని, తీర్మానాలని అమలు చేస్తాడు. యాజ్ బిడిఓ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద రెజల్యూషన్స్ ఆఫ్ బ్లాక్స్, బిడిఓ పంచాయతీ సమితి చేసినటువంటి తీర్మానాలను అమలుపరచగలడు కాబట్టి కార్యనిర్వహణాధికారిగా గుర్తించబడతాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా గుర్తించబడతాడు, డిఫాక్టో ఆఫీసర్ గా గుర్తించబడతాడు, వాస్తవమైన కార్యనిర్వహణాధికారిగా గుర్తించబడతాడు. మరి ఆ రోజుల్లో ఒక పంచాయతీ సమితి అంటే దాదాపుగా 100 గ్రామాలతో ఒక పంచాయతీ సమితి ఏర్పాటు చేయబడింది. ఒక పంచాయతీ సమితి అంటే 100 గ్రామాలను కలిపి ఒక పంచాయతీ సమితి, ఒక బ్లాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. 324 బ్లాక్లు 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లాక్ల సంఖ్య 324.
మరి ఒక్క వీడియో 100 గ్రామాలను నిర్వహించగలడా? ఒకే అధికారి 100 గ్రామాలలో పాలనా వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహించగలడా, ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ చేయగలడా అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దీనికి వీడియోకి సహాయకులుగా విషయ నిపుణత కలిగినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని కొంతమందిని నియామకం చేయడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనే పేరుతో నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మనం జారీ అయింది. కాబట్టి వీడియోలకి సహాయకులుగా నియమించబడినటువంటి అధికారులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నే విషయ నిపుణులు అని పిలిచేవారు. అంటే మంచి ఇన్ఫర్మేషన్, అంటే ఆ పంచాయతీ సమితికి సంబంధించినటువంటి మొత్తం సమాచారం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దగ్గర ఉండేదన్నమాట. కాబట్టి వీళ్ళని ఇన్ఫర్మేషన్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 100 గ్రామాల పరిపాలన చేయాలంటే సాధ్యపడదు. కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కి సహాయకులుగా విలేజ్ లెవెల్ వర్కర్స్ సపోర్టర్స్, విలేజ్ లెవెల్ వర్క్ సపోర్టర్స్ ఆర్ విలేజ్ లెవెల్ వర్క్ సర్వెంట్స్ అనే పేరుతో, VLWS అనే పేరుతో గ్రామస్థాయి కార్యకర్తలని నియామకం చేయటం జరిగేది. సో ఇక్కడ మనకు ప్రశ్న ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. పంచాయతీ సమితిలో పాలనాపరమైన అధికారులు ఎవరు, గుర్తించండి అని ప్రశ్న అడుగుతాడు. అట్ ద లెవెల్ ఆఫ్ పంచాయతీ సమితి ఆర్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ని గుర్తించడానికి ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది. సో బీడీఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, గ్రామస్థాయి కార్యకర్తలు, విలేజ్ లెవెల్ వర్క్ సర్వెంట్స్ ఆర్ వర్క్ సపోర్టర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. విలేజ్ లెవెల్ వర్క్ సర్వెంట్స్ ఆర్ సపోర్టర్స్. కాబట్టి 1959 నాటికి ఎన్ని పంచాయతీ సమితులు ఉన్నాయి? 324 పంచాయతీ సమితులు ఉన్నాయి. సో ఇది పంచాయతీ సమితి యొక్క నిర్మాణాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అధ్యయనం చేయగలిగితే ఈ పాయింట్స్ మీద ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చట్టాలను అనుసరించి జిల్లా పరిషత్ యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క పాలనాపరమైన బాధ్యతలు ఎలా ఉంటాయి, జిల్లా పరిషత్లో అధ్యక్షుని యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయి అనేక విషయాల మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో దాని సంగతి చూద్దాం. ఇప్పుడు జిల్లా పరిషత్ వేటి స్థానంలో జిల్లా పరిషత్తులు వచ్చినాయి? జిల్లా బోర్డుల స్థానంలో జిల్లా పరిషత్తులు వచ్చినాయి. జిల్లా బోర్డులు ఎప్పుడు ప్రారంభమైనాయి? 1884 స్థానిక బోర్డుల చట్టం నుంచి జిల్లా బోర్డులు అనేవి కంటిన్యూగా ఉన్నాయి. 1884 స్థానిక బోర్డుల చట్టంలో ఏమున్నాయి? పై స్థాయిలో జిల్లా బోర్డు, మధ్య స్థాయిలో తాలూకా బోర్డు, ఆఖరి స్థాయిలో గ్రామ కౌన్సిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదలైనటువంటి జిల్లా బోర్డుల చరిత్ర 1958 ముగిసి 1959 వాటి స్థానంలో జిల్లా పరిషత్తులు తీసుకురావడం జరిగింది. ఏ పేరుతో? 1959 పంచాయతీల చట్టాన్ని అనుసరించి. ఇది చరిత్ర. కాబట్టి సో 1959 యాక్ట్ అనుసరించి జిల్లా పరిషత్ యొక్క నిర్మాణం ఎలా ఉంది? ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది కొంచెం మనం అనలైటికల్ వేలో కనుక అధ్యయనం చేయగలిగితే. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ మనం మిస్ చేసామండి, పంచాయతీ సమితుల్లో కీలకమైన నిర్ణయాలు చేయువారిని గుర్తించడం. నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్టెన్షన్ అధికారి పేపర్లో ఇవ్వటం జరిగింది. పంచాయతీ సమితులలో కీలకమైన నిర్ణయాలు చేయువారు ఎవరు? ఎందుకంటే 1959 పంచాయతీ సమితి చట్టాన్ని అనుసరించి స్థాయి సంఘాలు ఉండేవి. ఎన్ని ఉండేవి? 7 స్థాయి సంఘాలు ఉండేవి. ఈ 7 స్థాయి సంఘాలు, వీటిని స్టాండింగ్ కమిటీస్ అంటాం ఇంగ్లీష్ లో. సో 1959 పంచాయతీ చట్టాన్ని అనుసరించి పంచాయతీ సమితిలో అనగా బ్లాక్స్ లో ఏమి పరిపాలన కోసం ఏంటి ఏర్పాటు చేసుకున్నాం? స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. స్టాండింగ్ కమిటీస్ ఏం చేస్తుంటాయి? పరిపాలన నిర్వహిస్తుంటాయి. ఎన్ని స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి? 7 స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. అంటే పరిపాలనాపరమైనటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో స్థాయి సంఘాలు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అంటే స్థాయి సంఘాలు పంచాయతీ సమితులలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వీటిని ఏర్పాటు చేయటమైనది.
స్థాయి సంఘాలు తీసుకున్న నిర్ణయాల మేరకు పంచాయతీ సమితి యొక్క చైర్మన్ అధ్యక్షుడు వాటిని అమలు చేస్తాడు. కాబట్టి పంచాయతీ సమితిలో పంచాయతీ సమితి యొక్క అభివృద్ధి కోసం నిర్ణయాలు చేయగలిగే వ్యవస్థలుగా పిలువబడేవి స్టాండింగ్ కమిటీస్. ఇవి డెసిషన్ మేకింగ్ చేస్తాయి. ఎన్ని స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి? 7 స్థాయి సంఘాలు ఉన్నాయి, 7 స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఇది పంచాయతీ సమితికి సంబంధించి అడగటానికి ఆస్కారమైనటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఇక జిల్లా పరిషత్ విషయానికి వస్తే, జిల్లా పరిషత్ స్థాయిలో ఎవరెవరు ఉంటారు? అధ్యక్షుడు. జిల్లా పరిషత్ స్థాయిలో అధ్యక్షుడి యొక్క ఎన్నిక పరోక్షము, సభ్యుల యొక్క ఎన్నిక ప్రత్యక్షము. పదవీ రీత్యా సభ్యులు సేమ్. ఎలాగైతే పంచాయతీ సమితిలో ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారో, ఇక్కడ కూడా పదవీ రీత్యా సభ్యులు శాసనసభ మరియు పార్లమెంట్ నుంచి సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, కోఆప్టెడ్ సభ్యులు. ప్రజాజీవనంలో అనుభవం కలిగినటువంటి ఇద్దరు సభ్యులు ఎస్సీ ఎస్టీ మరియు మహిళల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నియామకం చేస్తారు. కోఆప్టెడ్ సభ్యులు ఇక్కడ కూడా ఎస్టీస్ గానే ఉంటారు. అలాగే ఇక్కడ కార్యదర్శి సెక్రటరీ అనేటువంటి వాడు నియామకం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఎగ్జామినేషన్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ 1959 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామ సర్పంచులు ఎందులో అంతర్భాగం అడిగాడు. ఈ పాయింట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. గ్రామ సర్పంచులు పంచాయతీ సమితిలో సభ్యులు. పంచాయతీ సమితిలో ఏమనుకున్నాం మనం? అధ్యక్షులు, సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, పదవీ రీత్యా సభ్యులు, మరో సభ్యులు ఎవరు? గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. లాస్ట్ టైం అడిగినటువంటి ప్రశ్న, ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, సో కార్యదర్శి అంటే సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రస్తుతం మన సిఇఓతో ఈ పదవిని పోల్చవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 1959 అనుసరించి ఒక జిల్లా పరిషత్తులో చేసేటువంటి తీర్మానాలు ఏవైతే ఉంటాయో, జిల్లా పరిషత్ సమావేశాలలో చేసేటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రజలకు ఉపయోగపడేటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, వాటిని అమలు చేయు అధికారి కార్యదర్శి అవుతాడు. పంచాయతీ సమితిలో ఈ పని ఎవరు చేస్తారు? బీడీఓ చేస్తాడు. అదే పని జిల్లా పరిషత్తులో ఎవరు చేస్తాడు? సిఇఓ చేస్తాడు. పంచాయతీ సమితి బడ్జెట్ ని ఎవరు తయారు చేస్తాడు? బీడీఓ తయారు చేస్తాడు. జిల్లా పరిషత్ బడ్జెట్ ని ఎవరు తయారు చేస్తాడు? సిఇఓ తయారు చేస్తాడు. పంచాయతీ సమితి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తాడు? బీడీఓ చేస్తాడు. జిల్లా పరిషత్ సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తాడు? సిఇఓ చేస్తాడు. ఇలా కంపారిటివ్గా మీరు అధ్యయనం చేస్తే మీకు ఎక్కువగా అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి సో కార్యదర్శి అనేటువంటి వాడు జిల్లా పరిషత్ సమావేశాలలో, జిల్లా పరిషత్ అసెంబ్లీ సమావేశాలలో అనొచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి అసెంబ్లీ ఎలాగో జిల్లా పరిషత్ కూడా సమావేశం ఉంటుంది కదా. సమావేశం అంటే అసెంబ్లీ, సమావేశాన్ని కాంగ్రెస్ అని తెలుస్తాం మనం. కాంగ్రెస్ అంటే అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేయడానికి కాంగ్రెస్ అని అర్థం. సో జిల్లా పరిషత్ సమావేశాలు ఏవైతే ఉంటాయో ఆ సమావేశాల ఫలితంగా ఏర్పడిన రెజల్యూషన్స్ ని అమలు చేయ అధికారి ఎవరిది? ఎవరు? కార్యదర్శి అవుతాడు. నెక్స్ట్, మన జిల్లా కలెక్టర్ అనేటువంటి వాడి పరిస్థితి ఏంటి? జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్తులో సభ్యుడు మరియు స్థాయి సంఘాలన్నిటికీ అధ్యక్షత వహిస్తాడు. హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ వాట్ వి హావ్. మనకి ఏమైతే స్థాయి సంఘాలు జిల్లా పరిషత్తులో పేర్కొనబడ్డాయో వాటన్నిటికీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ లో జిల్లా కలెక్టర్ ఉండటం జరుగుతుంది. మరి జిల్లా పరిషత్తులో అధ్యక్షుడి యొక్క పాత్ర ఏంటి? పాలనాపరమైన నియంత్రణ, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలింగ్ ఉంటుంది, పర్యవేక్షణ ఉంటుంది, సూపర్విజన్, పర్యవేక్షణ, ఈ రెండింటి మీద దృష్టి పెడతారు. టోటల్ జిల్లా పరిషత్తులో అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయగల వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు. అండ్ మోర్ ఓవర్ జిల్లా పరిషత్ స్థాయిలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయగల అధికారం ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్, ఈ రెండిటిలో
జిల్లా పరిషత్ యొక్క పాత్ర ఏమిటి అని దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఆస్కారం ఉంది. జిల్లా పరిషత్ అనేది సలహాపూర్వక పర్యవేక్షణాపరమైన అధికారాలని, అడ్వైజరీ అండ్ సూపర్విజన్ పవర్స్ మాత్రమే కలిగి ఉన్నది. బట్ జిల్లా పరిషత్ కొన్ని కీలకమైనటువంటి డ్యూటీస్ చేస్తున్నది. ఎస్పెషల్లీ మూడు ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వృత్తి విద్యకు సంబంధించి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సంబంధించి. రెండు మాధ్యమిక విద్యకు సంబంధించి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి. మూడు నీటి పారుదలకు సంబంధించి, ఇరిగేషనల్ ఫెసిలిటీస్ గురించి. ఈ మూడు విధుల్ని జిల్లా పరిషత్ తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ స్వయంగా అధికారాలను కలిగి ఉంటుంది. ఈ మూడింటికి తప్ప మిగతా అన్ని చోట్ల సలహాపూర్వకమైన అధికారాలు మాత్రమే, పర్యవేక్షణ అధికారాలను మాత్రమే చేస్తుంది. బట్ ఈ మూడిని చాలా ప్రతిష్టాత్మకంగా జిల్లా పరిషత్ తీసుకుంటుంది. వీటిని ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. కాబట్టి జిల్లా పరిషత్ స్థాయిలో జిల్లా పరిషత్ కీలకంగా వ్యవహరించేటువంటి రంగాలు ఏమిటి అన్నప్పుడు, ఒకటి ఎడ్యుకేషన్, రెండు వ్యవసాయం. ఒకటి ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఏం తీసుకుంటున్నాం అండి, వృత్తి విద్య. రెండోది మాధ్యమిక విద్య. మూడోది వ్యవసాయము, నీటి పారుదల. ఎస్, అంటే వ్యవసాయము, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటికి సంబంధించి డైరెక్ట్ విధులని జిల్లా పరిషత్ కలిగి ఉన్నది. అంటే మిగతా అన్ని విధులను ఎవరు నిర్వర్తిస్తున్నారు, పంచాయతీ సమితికి మనం వదిలేశాం. ఎన్ని స్థాయి సంఘాలు ఉన్నాయి అక్కడ, ఏడు స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఆ స్టాండింగ్ కమిటీస్కి ఏ అధికారం ఉంది, నిర్ణయం చేయగల అధికారం ఉంది. మరి అధ్యక్షుడు ఏం చేస్తాడు, ఆ నిర్ణయాలను అమలు చేస్తాడు. ఏ రూపంలో, తీర్మానాల రూపంలో. ఆ తీర్మానాలను అమలు చేయ బాధ్యత ఎవరిది, బీడీఓది. బీడీఓకి సహాయకులు ఎవరు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సహాయకులు ఎవరు, విఎల్డబ్ల్యూఎస్. దిస్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ సీక్వెన్స్.